విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం మీ తెలుగు ఉపాధ్యాయుడు టార్గెట్ స్కూల్ ఈరోజు తెలుగు వ్యాకరణ అంశాలలో వాక్యాలు రకాలు వాక్యాలు రకాలు ప్రకార ఈ వాక్యాలు రకాలు దేని చేత నిర్ణయించబడతాయి అంటే క్రియల చేత ఇది తెలుసుకునే ముందు క్రియ గురించి తెలుసుకోవాలి క్రియ అంటే పని చేసేటువంటి పనిని క్రియ అంటారు ఇక్కడ క్రియలో సమాపక అసమాపక అని వస్తాయి సమాపక క్రియ అసమాపక క్రియా ఈ రెండింటి గురించి తెలుసుకుంటే మనకి వాక్యాలు అర్థమవుతాయి సమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేది పూర్తి అర్థాన్ని ఇచ్చేది సమాపక పూర్తి అర్థాన్ని ఇవ్వనిది అసమాపక అంటే వాక్యంలో పూర్తి అర్థాన్ని కలిగింపచేసేది సమాపక క్రియతో కూడిన వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి వాక్యం అసమాపక క్రియతో ఉంటాయి ఉదాహరణ నీరజ అన్నము తినింది ఈ క్రియ అనేది సమాపక క్రియ సమాపక క్రియ కాబట్టి పూర్తి అర్థాన్ని ఇవ్వబడింది నీరజ అన్నం తిని ఇన్కంప్లీట్ కంప్లీట్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియ తినింది అసంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇక్కడ సంపూర్ణమైనటువంటి అర్థం ఇవ్వలేదు కాబట్టి అసమాపక క్రియ దీన్ని అసమాపక క్రియ అంటారు నీరజ అన్నం తిని తిని అంటే ఇంకా ప్రశ్నార్థకం ఉంది తిని ఏం చేసింది అనేటువంటిది మనకు సందేహం కలుగుతుంది ఒక అనుమానం తిని ఏం చేసింది ఇక్కడ నీరజ అన్నం తినింది ఫుల్ స్టాప్ ఉంది తినింది అయిపోయింది ఏమన్నా చేసుకొని సంబంధం లేదు తినింది పూర్తిగా చెప్పబడింది ఇక్కడ నీరజ అన్నం తిని తిని ఏం చేసింది అనేటువంటిది మళ్ళీ మనకు ప్రశ్న ఉదయిస్తుంది అంటే ప్రశ్న ఉదయిస్తుంది అంటే సమాధానము సంపూర్ణముగా ఇవ్వలేదు అని అంట అలా సమాధానం సంపూర్ణమైనదిగా లేని క్రియ అసమాపక క్రియ ఇప్పుడు మనము వాక్యాలలో ఎక్కువగా అసమాపక క్రియ
ఆత్మీయత సంబంధించినటువంటివి తెలుసుకుంటున్నాం. వాక్యాలు రకాలు, వాటిలో అసమాపక క్రియకు సంబంధించిన వాక్యాలు గురించి తెలుసుకుంటాం. పూర్తి అర్థాన్నిచ్చే వాక్యాన్ని మనం సామాన్య అంటాం. సామాన్య వాక్యం ఎలా ఉంటుంది? ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ. ఇప్పుడు చెప్పుకున్న వాక్యం చెప్తా. నీరజ అన్నం తినింది. ఇది మనకి సామాన్య వాక్యం. ఇలాంటి సామాన్య వాక్యము రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సామాన్య వాక్యాలను ఒకే వాక్యంగా వ్రాస్తే, అంటే సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి వ్రాస్తే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం. సంశ్లిష్ట వాక్యం ఇది ఎలా ఉంటుంది? సంశ్లిష్ట వాక్యం, సంశ్లిష్ట వాక్యాన్ని తయారు చెయ్యాలి అంటే సామాన్య వాక్యాలు రెండు అంతకంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి దీనికి ఇది ఒక సామాన్య వాక్యం. దీనికి ఇంకొక వాక్యం రాస్తా. నీరజ అన్నం తినింది. నీరజ నిద్రపోయింది. ఇవి రెండు వాక్యాలు. ఇది సమాపక క్రియ. ఇది కూడా సమాపక క్రియ. రెండు వాక్యాలు ఉన్నాయి కాబట్టి దాని మొదట ఉన్నటువంటి సమాపక క్రియను అసమాపక క్రియ చేసి కర్తను ఒకసారి మాత్రమే రాస్తే అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. ఇప్పుడు చూడండి, సంశ్లిష్ట వాక్యం కావాలి అంటే సామాన్య వాక్యాలు రెండు ఉన్నప్పుడు మొదటి సామాన్య వాక్యంలోని సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. నీరజ అన్నం తిని, ఇది అసమాపక క్రియ. తిని ఇక్కడ నీరజ ఉంది. ఇవి రెండు వాక్యాలు ఒక వాక్యంగా తయారు చేసేటప్పుడు ఈ నీరజాని ఒక వాక్యంలో ఒక్కసారి మాత్రమే చెప్పబడుతుంది నీరజ. కాబట్టి రెండోసారి అవసరం లేదు. తిని నిద్రపోయింది. ఇంకొకటి ఇక్కడ, ఎప్పుడైనా కానీ సంశ్లిష్ట వాక్యం ఒక వాక్యంగా రాసేటప్పుడు చివరన ఉన్న సమాపక క్రియ అలాగే ఉండాలి. ఇది కూడా అసమాపక క్రియ చేస్తే నిద్రపోయి అని అనుకోండి. ఇంకా ముందుకెళ్లాల్సి ఉంటుంది. వాక్యం ఏదో మిగిలి ఉన్నట్లుగా ఇంకా అసంపూర్ణమైనటువంటి వాక్యంగా ఉంటుంది. మనము వాక్యాన్ని అంతం చేస్తున్నాం కాబట్టి అంతం చేసే చివరి క్రియ సమాపక క్రియ అయి ఉండాలి.
దాని ముందు క్రియలన్నీ ఎన్నన్నా ఉండని సాధారణ వాక్యాలలో దాని ముందు క్రియల సమాపక క్రియలన్నీ కూడా అసమాపక క్రియలుగా మారుతాయి అన్ని వాక్యాలు కలిపి ఒక వాక్యంగా తయారు చేసేదాన్ని మనము సంశ్లిష్ట వాక్యం అంటాం సంశ్లిష్ట వాక్యం సాధారణ వాక్యాలు సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యాలలో తిని అనేటువంటి అసమాపక క్రియతో మనం తయారు చేసి రాశాం కానీ ఇట్లాంటి అసమాపక క్రియలతో కూడిన వాక్యాలు కొన్ని రకాలు ఉన్నాయి అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం అందుకే వాక్యాలు రకాలు కానీ వీటిలో అసమాపక క్రియకు సంబంధించినటువంటి వాక్యాలు కొన్ని రకాలు ఉన్నాయి అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం తిన్నాడు అనేది సమాపక క్రియ తిని అనేటువంటిది అసమాపక క్రియ ఈ అసమాపక క్రియలో రకాలు చూడండి తిని అనేటువంటి అసమాపక క్రియ మామూలుగా దీన్ని భూతకాలిక అసమాపక క్రియ వర్తమాన అసమాపక క్రియ ఇక్కడ భూతకాలిక అసమాపక క్రియ గురించి చెప్పేది త్వార్తం కదా త్వార్తకం వర్తమాన అసమాపక క్రియను తెలియజేసేది శత్రర్థకం దీంట్లో భూతకాలక అసమాపక క్రియలు ఎలా ఉంటాయి అది ఏ వాక్యంలో తెలుసుకుంటాం త్వార్తక అనేటువంటి వాక్యాలలో తెలుసుకుంటాం వర్తమాన అసమాపక క్రియలు ఎలా ఉంటాయి అనేది శత్రర్థక వాక్యాలలో తెలుసుకుంటాం ఇప్పుడు మనం సమాపక క్రియ అది పక్కన పెట్టేద్దాం దీన్ని ఇప్పుడు మనకు అసమాపక క్రియను గురించి వచ్చేటువంటిది తిని అనేది అసమాపక క్రియ అయినప్పుడు ఈ తిని అనేది భూతకాలంలో ఎలా వస్తుంది ఈ తిని అనేది వర్తమాన కాలంలో ఎలా వస్తుంది ఇది కార్యకారణ సంబంధాన్ని తెలిపేటువంటి వాక్యంలో ఎలా వస్తుంది ఇక్కడ కార్యకారణ సంబంధం గురించి చెప్పేటప్పుడు ఇది ఛేదర్థకం ఛేదర్థక వాక్యం దీన్ని మనం భవిష్యత్తు అసమాపక క్రియ అని కూడా చెప్పుకోవచ్చు కానీ పరిపూర్ణంగా చెప్పుకోలేమది అందుకే కార్యకారణ సంబంధాన్ని గురించి తెలియజేసేది ఛేదర్థకం మూడు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుంటున్న వాక్యాలు అసమాపక క్రియతో కూడినవి త్వార్తకం అంటే ఏది శత్రర్థకం అంటే ఏది ఛేదర్థకం అంటే ఏది అని మూడు రకాలైనటువంటి వాక్యాలను మనం తెలుసుకుంటాం
వార్తకం ఇని భూతకాలిక అసమాపక క్రియను గురించి తెలిపేది చూడండి భూతకాలిక అసమాపక క్రియను గురించి తెలిపేది ద్వార్తకం అంటారు ఉదాహరణ భూతకాలం అంటే జరిగిపోయిన కాలం భూతకాలం అంటే జరిగిపోయిన కాలం సీత గుడికి వెళ్ళి ప్రార్థించింది ఇక్కడ అసమాపక క్రియ ఏంటి వెళ్ళి అసమాపక క్రియ వెళ్ళి ఏ కాలంలో సూచించబడుతోంది భూతకాలంలో అంటే వెళ్ళింది ప్రార్థించింది ఈ వాక్యం కూడా మనకి భూతకాలంలోనే చూపిస్తుంది ఈ క్రియ కూడా కాబట్టి ఈ క్రియ జరిగిన తర్వాత ఈ క్రియ జరిగింది ఇది కూడా జరిగిపోయింది జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలం అంటాం జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలం అంటాం ఈ వాక్యంలో సీత గుడికి వెళ్ళి ప్రార్థించింది వెళ్ళింది ప్రార్థించింది జరిగిపోయింది జరిగిపోయినటువంటి వాక్యాన్ని మనం ఏమంటాం క్వార్తకం క్వార్తకం అంటాం క్వార్తక వాక్యాలు ఇప్పుడు మీరే చెప్పగలుగుతారు ఏంటంటే జరిగిపోయిన అసమాపక క్రియతో కూడిన వాక్యాలు ఇక్కడ ఏంటంటే రెండు వాక్యాలు ఉంటాయి సీత గుడికి వెళ్ళింది సీత ప్రార్థించింది అనే సామాన్య వాక్యాలై ఉంటాయి వాటిని మనము ప్రత్యక్షంగా ఇదికి తీసుకొని వచ్చి అంటే డైరెక్ట్ గా మనము వాక్యంలోకి అంటే సంశ్లిష్ట వాక్యమే సూచిస్తుంది సంశ్లిష్ట వాక్యములో మళ్ళీ భూతకాలం సంశ్లిష్ట వాక్యములో ఇది భూతకాలానికి సంబంధించింది కాబట్టి దాన్ని త్వార్తకం అంటాం ఇవన్నీ సంశ్లిష్ట వాక్యాలలో ఉన్నటువంటివే సంశ్లిష్ట వాక్యాలలో ఉన్నటువంటి వాటిని కాలాలలో చెప్పినప్పుడు వాటికి ప్రత్యేకమైన మళ్ళా పేర్లు ప్రత్యేకమైన వాక్యంగా ఏర్పడుతుంది సీత గుడికి వెళ్ళి ప్రార్థించింది అశోక్ బడికి వెళ్ళి ఆటలు ఆడి ఇంటికి వచ్చాడు వచ్చాడు అయిపోయింది ఆటలు ఆడాడు అయిపోయింది బడికి వెళ్ళాడు అయిపోయింది జరిగిపోయినటువంటిది భూతకాలం భూతకాలపు అసమాపక క్రియ వెళ్ళి వెళ్ళాడు కాదు వెళ్ళి ఆటలు ఆడాడు కాదు ఆడి ఇవి అసమాపక క్రియలతో కూడినటువంటి వాక్యము కాబట్టి ఇక్కడ త్వార్తకం భూతకాలిక అసమాపక క్రియతో కూడిన వాక్యం త్వార్తకం
ఇంకా మాధవి పాటలు పాడి అందరి మన్ననలు పొందింది. ఇక్కడ అసమాపకత ఏంటి? పాటలు పాడి, పాడింది అని లేదు, పాటలు పాడి అసమాపక క్రియ, అందరి మన్ననలు పొందింది. ఇలాంటి అసమాపక క్రియ భూతకాలంలో చెప్తే దాన్ని త్వార్తక వాక్యాలు అంటారు. పాప పాలు త్రాగి నిద్రపోయింది. ఇక్కడ చూడండి, త్రాగింది కాదు, త్రాగి, వెళ్ళి వెళ్ళి ఆటలు ఆడి పాడి త్రాగి, ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. ఇలాంటి అసమాపక క్రియలు, భూతకాలిక అసమాపక క్రియలు, జరిగిపోయినటువంటి కాలానికి సంబంధించిన క్రియలు చెప్పబడుతూ, అసంపూర్ణంగా చెప్పబడుతూ ఉన్నటువంటివి ఇవి త్వార్తక వాక్యాలు. మళ్ళీ అసంపూర్ణమైనటువంటిది కాదు, సంపూర్ణంగా ఇస్తుంది రెండవ క్రియ. ఖచ్చితంగా రెండవ క్రియలు ఉంటాయి వాటికి, కానీ దాని ముందున్నటువంటి క్రియలు మాత్రం భూతకాలిక అసమాపక క్రియలై ఉండింటాయి. కాబట్టి దీన్ని త్వార్తక వాక్యాలు అంటారు. త్వార్తక, ఓకే. ఇప్పుడు దీని తర్వాత మనం శత్రర్థక వాక్యాలు తెలుసుకుందాం. ఇది భూతకాలాన్ని త్వార్తక. నెక్స్ట్ క్షేత్రార్థకం, వర్తమాన అసమాపక క్రియను గురించి తెలిపేది శత్రార్థకం. ఇంతకుముందు భూతకాలాన్ని గురించి చెప్పాం త్వార్తకం, ఇది వర్తమాన కాలాన్ని గురించి తెలిపేది. ఉదాహరణ, సుమన్ వర్తమాన, వర్తమానం అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం, జరుగుతూ ఉన్నటువంటిది. సుమన్ పాట పాడుతూ, పాడడం అయిపోలేదు ఇంకా పాడుతూ, నాట్యం చేస్తూ ఉన్నాడు, నాట్యం చేస్తూ ఉన్నాడు, నాట్యం చేశాడు కాదు, పాట పాడాడు కాదు, పాట పాడి కాదు,
పాట పాడుతూ నాట్యం చేస్తూ అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పబడింది మీకు ఇంగ్లీష్ లో కాబట్టి ఇక్కడ తెలుగులో పాట పాడుతూ వర్తమానం ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పని గురించి తెలియజేసేది వర్తమానం కాబట్టి ఇక్కడ సుమన్ పాట పాడుతూ అనేటువంటిది వర్తమాన అసమాపక క్రియ ఇక్కడ వర్తమానంలోనే ఉంది అసమాపక క్రియ కాకపోయినా సమాపక క్రియ అయినా ఇక్కడ ఇది కూడా వర్తమాన కాలంలో ఉంది పాట పాడుతూ నాట్యం చేశాడు కాదు నాట్యం చేస్తూ ఉన్నాడు ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి ఇది కూడా వర్తమానంలో ఉన్నటువంటిది ఇలాంటి వాక్యాలను ఏమంటారు వర్తమాన అసమాపక క్రియల్ని శేత్రర్థకం అంటారు ఏమంటారు శేత్రర్థకం ఇంకొక ఉదాహరణ సుగుణ చూడండి సుగుణ వంట వండుతూ వండుతూ అంటే ఏమని వంట వండింది బుధకాలం వంట వండుతూ వర్తమాన కాలం పాట పాడింది బుధకాలం పాట పాడుతూ పాడుతున్నది పాట పాడుతున్నది వంట వండుతూ పాట పాడుతున్నది ఇది రెండు కూడా వర్తమాన కాలంలో ఉన్నాయి వర్తమాన అసమాపక క్రియ శేత్రర్థకం ఇది చూడండి మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నది చదువుకుంటూ ఉన్నది అంటే చదువుకుంటున్నది ఇది కూడా వర్తమానానికి సంబంధించింది చదివింది కాదు చదువుకుంటున్నది అంటే ప్రజెంట్ అక్కడ వర్తమానంలో తెలుపబడేటువంటిది క్రియ కాబట్టి ఇలాంటివి శేత్రర్థకం అంటారు వాక్యాలు గుర్తుంటాయి కదండి త్వార్థకం భూతకాలిక అసమాపక క్రియ శేత్రర్థకం వర్తమాన కాల అసమాపక క్రియ వర్తమాన కాలిక అసమాపక క్రియ గురించి తెలియచేసేది శేత్రర్థకం భూతకాలంలో తెలియచేసేది వార్తకం వర్తమాన కాలంలో తెలియచేసేది శేత్రర్థకం ఇప్పుడు మూడవది ఛేదర్థకం ఛేదర్థకం కార్యకారణ సంబంధాన్ని తెలిపేది ఛేదర్థకం ఉదాహరణ చెప్తాను
కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది దీనికి ఒక ప్రశ్న తయారు చేయాలి ఎప్పుడు ఫలితం దానంతటా అదే వస్తుంది అంటే ఫలితం దానంతటా అదే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అని ఇక్కడ విన్నా ఓకే అదే ఎప్పుడు వస్తుంది దానికి జవాబు చూడండి కష్టపడితే అన్నప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది కష్టపడండి కష్టపడటం అనేటువంటిది కారణం ఫలితం అనేటువంటిది కార్యకరణ సంబంధాన్ని తెలిపేది చేదర్థకం ఇప్పుడు నాకు అర్థమైనదు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది ఫలితం ఎప్పుడు వస్తుంది ఫలితం అనేది కార్యం కార్యం ఎప్పుడు సిద్ధిస్తుంది కష్టపడినప్పుడు కష్టపడడం ఏంటి కారణం ఫలితానికి ఫలితం సిద్ధించాలంటే దానికి కారణం ఏది కష్టపడడం అనే కారణం చేత ఫలితం సిద్ధిస్తుంది అది కార్యం కాబట్టి ఈ కారణాన్ని తెలిపేటువంటిది కార్య కారణ సంబంధాన్ని కార్య కారణ సంబంధాన్ని తెలిపేది చేదర్థకం ఇది ఒక అంటే ఇది అర్థమయ్యాలి ఈ విధానంలో చెప్పినప్పుడు ఇంకొక పద్ధతి కూడా ఉంది మనం కొద్దిగా భవిష్యత్తులో వాక్యాన్ని నిర్మిస్తూ అది ఊహాత్మకమైనటువంటిదిగా ఉంటుంది ఎలా ఉంటాయి అనేటువంటివి దీనికి దానికి దగ్గర సంబంధంతో కూడుకొని ఉండేది ఎలా ఉంటాయి కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది ఇక్కడ చూడండి చేస్తే భవిష్యత్తే కదండి ఫలితం వస్తుంది వచ్చింది లేదు వస్తుంది భవిష్యత్తే ఊహ పని చేస్తే ఊహ ఫలితం వస్తుంది ఊహలు ఇవి రెండు కూడా భవిష్యత్తులో మనం కొన్ని మాట్లాడుకునేటువంటివి ఫ్యూచర్ దానికి సంబంధించి కష్టపడి పని చేస్తే భవిష్యత్తులో మనకు ఫలితం వస్తుంది అది భవిష్యత్తు కానీ భవిష్యత్తు అని చెప్పుకుంటే కార్యకారణ సంబంధాన్ని తెలిపేది చేదర్థకం ఇంకా కొన్ని చెప్తా బాగా చదివితే పరీక్షలో ఉత్తీర్ణుడవు అవుతావు ఎప్పుడు బాగా చదివితే చదవకపోతే ఉత్తీర్ణుడవు కావు చదివితే భవిష్యత్తు బాగా చదివితే ఇప్పుడు మీకు ఇది పని కనిపిస్తూ ఉంటుంది దీంట్లో స్థితే
चावते अने चुस्ते चेरतक शब्दालस्तो उन्टाई वर्षालु बागा पड़िते पंटलु बागा पंडुताई चुनेंगे वर्षालु बागा पड़िते ते बागा चदिविते ते पनिचेस्ते स्ते इस्ते स्ते इते आईते ते अनेटुवंटि इकड़ा स्ते ते अनेटुवंटि साउंड्स वस्तायि खच्चितंगा इदी कूडा असमापक क्रिया बागा चदिविते इकड़ा चदिवानु लेदु चदुवुतु लेदु चदिविते भविष्य को संबंधी असमापक क्रिया बागा पड़ते वर्षालु बागा पड़ते बागा पड़ाई का पड़ता उन्नाई का पड़ते इलाटी भविष्य कारण चूपी कार्यकारणे इकड़ कार्य पड़ा దాని కారణం ఏంటి వర్షాలు బాగా పడాలి వర్షాలు బాగా పడితే ఈ కారణం చేత ఈ కార్యం ఫలిస్తుంది బాగా చదివితే అనే కారణముతో పరీక్షలో ఉత్తీర్ణమయ్యే ఫలితం వస్తుంది కార్యం నెరవేరుతుంది ఈ కారణము ఈ కారణము మనకి నెరవేరితే ఈ కార్యము నెరవేరుతుంది ఈ కారణము చేత ఈ కార్యము సక్సెస్ అవుతుంది ఫలిస్తుంది అని అంట కాబట్టి కారణం కార్యం కార్యకారణ సంబంధాన్ని తెలియజేసేది చేదర్థకం మొక్కలు नाटिते अभी पर्यावरणानिकि मेलु चेस्ताई इक्कड चूडंडि नाटिते पर्यावरणानिकि मेलु चेस्ताई పర్యావరణానికి మేలు చేయాలన్నటువంటి కార్యం నెరవేరాలంటే మొక్కలు నాటడం కారణం జరగాలి ఈ కారణము చేత ఈ కార్యము నెరవేరుతుంది కార్యకారణ సంబంధాన్ని తెలియజేసేది చేదర్థకం ఈ భాగం గుర్తుపెట్టుకోవాలి సంక్లిష్ట వాక్ సంక్లిష్ట వాక్యాలలో రకాలు ఇవన్నీ సంక్లిష్ట వాక్యాలే కానీ రకాలు భూతకాలము అసమాపక క్రియతో చెప్పేది త్వార్తకం వర్తమాన కాలిక అసమాపక క్రియతో చెప్తే దాన్ని శత్రర్థకం కార్యకారణ సంబంధాన్ని గురించి తెలియజేసే వాక్యం చేదర్థకం ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి